ప్రజలు కూడా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే వర్మ గారు. నమస్తే సార్. 2014 అమరావతి రాజధాని ఏ రకంగా నిర్మించాలి, రాష్ట్రానికి లోటు బడ్జెట్ తోటి కట్టుబట్టలతో మేము ఎక్కడి నుంచి వచ్చాం కానీ అభివృద్ధి చేయాలి అన్న నినాదంతో ముందుకు సాగారు, మీరు కూడా అప్పుడు ఉన్నారు. సో అమరావతిలో ఉండే అంశాలు, 2019లో జరిగిన అంశాలు, ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ప్రకారంగా అక్కడ నిర్మాణాలు జరగాలి. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగితే, గతంలో కొన్ని కొన్ని విధ్వంసాలు జరిగినాయి, అలాగే జరిగితే దానికి బాధ్యులు ఎవరు? అది ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం. సో ఆచితూచి అడుగులు వేయాలి అన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాయిస్. అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి. భూకంపాలు వస్తాయండి ప్రపంచవ్యాప్తంగా, అన్ని నిర్మాణాలు ఆపేలాం. అలాగే ఫ్లడ్ వస్తుంది అంటున్నారు. ఆ ఫ్లడ్ కాలిక్యులేషన్ ఒక 20-25 ఇయర్స్ లో హైయెస్ట్ ఫ్లడ్ ఏదో వచ్చిందో కాలిక్యులేషన్ చేసుకుని దాన్ని డైవర్షన్ చేయడం కానీ అది వెళ్ళి యొక్క లైన్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా కన్స్ట్రక్షన్ పక్క కట్టుకోవడం కానీ, అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాని యొక్క సేఫ్టీ తీసుకుంటారు. అదే విధంగా స్ట్రక్చర్ వచ్చేసరికి ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఏదైతే చేయాలన్నది, ఎంత డెప్త్ వెళ్ళాలి, ఏం చేయాలన్నది, దానికి కూడా టెక్నికల్ టీమ్. ఆ విధంగా ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ వచ్చింది, ఆ విధంగా కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తే తప్పితే ఎక్కడో చోట ఉంటాయి నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి, దాన్ని వెళ్ళి ఫ్లడ్ ని మనం ఆపకుండా దానికి అది సునాయాసంగా వెళ్ళే విధంగా మనం వదిలేయాలి. ఏం చేద్దంటే దగ్గర దగ్గర 40,000 ఎకరాల చిల్లర ఉంది ల్యాండ్. ఆ రోజు కూడా ల్యాండ్ ఎక్కడి నుంచి తేగలరు, రూపాయి లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దీని పేరుతో మరి జాయింట్ వెంచర్ అంటే పూలింగ్, ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. అంత ల్యాండ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో మన బొలిశెట్టి గారు చెప్పినప్పుడు అన్నిటికీ కూడా తందాను తాను అన్నారు. అన్నాక మళ్ళీ ఎలక్షన్ ముందు కూడా రాజధాని అక్కడే ఉంటదని చెప్పి అమరావతి రైతులకు కానీ వీళ్ళందరికీ ఎలక్షన్ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. అంటే నేనేమంటున్నానంటే ఒక ప్రాజెక్టు ఒక క్యాపిటల్ కట్టేటప్పుడు ఎవరు కూడా కొన్ని వేల కోట్లు దగ్గర దగ్గర 70,000-80,000 కోట్ల వరకు అవుద్ది కాబట్టి బడ్జెట్, దాని కనెక్టెడ్ పర్మిషన్స్ కానీ రేపు ఏదైనా ఒక పర్మిషన్ తీసుకోకపోతే ఎవరైనా కోర్టుకి వెళ్తే డిస్మెండ్ చేస్తారు. అదే విధంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైజెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాకనే ముందుకెళ్ళి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇందులో ఏ విధమైన అడ్డీలు ఉండదు. రాజధాని మా హయాంలో నేను అనుకోను ఒక 3-3.5 ఇయర్స్ లో క్లోజ్ అవుతుంది, కంప్లీట్ గా పూర్తి చేయడం జరుగుద్ది. ఆల్రెడీ కొంత నిర్మాణాలు జరిగినాయి, ఆ నిర్మాణాలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కి ఐఐటి వాళ్ళకి వాళ్ళకి కూడా ఒకసారి చెక్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని మళ్ళీ కంప్లీట్ చేయడానికి ఏ విధంగా స్ట్రెంగ్త్ ఉంది, మనం రేపు మళ్ళీ ఇన్వెస్ట్ చేసినా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, అంచేత రాజధాని నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరల్డ్ లెవెల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరితో ఆ జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, అంచేత దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇది బాగా ఎక్కువ ట్రోల్ అవుతుంది కదా, కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి. ఇది కూడా ఏమైనా ఇష్యూ అవుతుందా, టెక్నికల్గా ఏమైనా అబ్జెక్షన్లు కానీ వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది కదా? అంటే అబ్జెక్షన్స్ అన్నది ఆల్రెడీ టెక్నికల్గా అడ్వైజెస్ అన్నది ఆల్రెడీ ప్రీవియస్ టైంలోనే తీసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ఆర్కిటెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రీవియస్ టైంలోనే తీసుకున్నారు. ఇంకొకసారి మొన్న ఏంటంటే నిర్మాణాలు జరిగినాయి, ఏమన్నా డామేజ్ అయినాయి, వాటర్లో పిల్లర్స్ అయి ఉన్నాయని చెప్పి మళ్ళీ ఐఐటి వాళ్ళని పిలిపించి చెక్ చేయమన్నారు. ఇక్కడ నదీ ప్రవాహం పెరిగినప్పుడు వెళ్ళిపోద్ది, రాజధాని కొట్టుకుపోద్ది అనుకోవడం ఆలోచన అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పినప్పుడు ఆ ప్రవాహం ఏదైతే వెళ్ళి లైన్స్ ఏదైతే కెనాల్స్ ఉన్నాయో మరి పూర్వం నుంచి ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా మనకి సుమారు బోల్డ్ ల్యాండ్ ఉంది, 40,000 ఎకరం దగ్గర దగ్గర ల్యాండ్ ఉంది. అందులో కన్స్ట్రక్షన్ చేసేది 40% కన్స్ట్రక్షన్ అవుతుంది, అంత మిగిలినంతా ఓపెన్ ఏరియాస్ ఉంటాయి. అవి వాటిని అడ్డుకోకుండా ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయకుండా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉండదు. ఎప్పుడో వచ్చి ఫ్లడ్ కి ఒకేసారి రాదు కదా, 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలోనే ఒక్కోసారి వస్తుంటది. ఊహించని ఫ్లడ్ ఏదన్నా దానికి డైవర్షన్ కూడా ఆలోచన చేసి ఉంటారు ఎక్స్పర్ట్స్ అందరూ. అంతేగాని దాషామాషిగా ఏదో మనం ఇల్లులు కట్టినట్టు చిన్న చిన్న ఇల్లులు కట్టినట్టు ఆలోచన చేయకుండా కట్టే విధానం ఏది ఉండదు. ఆ టైంలో రాజధాని లేట్ అవడానికి కారణం కూడా వీటన్నిటి మీద ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్ కానీ మరి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అడ్వైజెస్ కానీ ఇవన్నీ తీసుకుని డ్రాయింగ్స్ తయారు చేయడం వలన ఆ టైంలో లేట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా లేట్ అయ్యే పరిస్థితి ఉండదు, అని చేత ఎవరో దీని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా ఉండదు.
అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం ఉంది కదా. ఓకే రైట్. గఫూర్ గారు,